పౌచ్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా పౌచ్ ని కూడా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇలాగా ఆటోమేటిక్ గా మీకు కూల్ డ్రింక్ అనేది ఫిల్ అవుతుందన్నమాట ఇలాగా మీకు కావాల్సినంత వరకు మాత్రమే जस्ट प्लेस टेबल सरपेट प्लेस बिजनेस स्टार्ट हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాల్ చెప్పబోయే బిజినెస్ లో 2 రూపాయస్ ప్రొడక్ట్ తో మీరు మంత్లీ మినిమం 120000 రూపాయస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు అది కూడా కేవలం పడ్డే మీరు 1 అవర్ అనేది వర్క్ చేస్తూ ఈ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి బిజినెస్ కి కావాల్సిన మెషినరీ ఏంటి రా మెటీరియల్ ఏంటి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సింది కూల్ డ్రింక్ అన్నమాట ఈ కూల్ డ్రింక్ ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను మీకు టోటల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిగా 7 లీటర్ ఆఫ్ మినరల్ వాటర్ అనేది తీసుకోవాలి 8 కేజీ షుగర్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మేము ఇచ్చేటటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది 500 ml మరియు 50 గ్రామ్స్ పౌడర్ ఉంటుందన్నమాట ఇది మొత్తం ఈ వాటర్ లో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత బాగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టిన తర్వాత ఎన్ని లీటర్స్ అనేది ఉందో మీరు ఒకసారి కొలత వేసుకోవాలి సపోజ్ 10 లీటర్ గాని 12 లీటర్ గాని వస్తే ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ మినరల్ వాటర్ ని మిక్స్ చేయాలి సపోజ్ 10 లీటర్స్ వచ్చింది అనుకోండి కూల్ డ్రింక్ దానికి 30 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేయాలి సపోజ్ 12 లీటర్స్ వస్తే 36 ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేయాలి దీంట్లో మిక్స్ చేసేటటువంటి మినరల్ వాటర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా హీట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలాగా మనకి ఎక్సలెంట్ గా ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఫ్లేవర్ ని నేను చెప్పినటువంటి పౌచెస్ లో ఫిల్ చేస్తూ మీరు మంత్లీ 120000 రూపాయస్ అనేది ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది నేను టోటల్ గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మీకు ఇలాంటి పౌచెస్ అనేది కావాలి అన్నమాట ఇది వచ్చేసి 120 పైస్ అనేది అవుతుంది దీంట్లో మీరు లిక్విడ్ ఫిల్ చేసిన తర్వాత ఈ పౌచ్ 2 రూపాయస్ వాల్యూ చేస్తుందన్నమాట సో ఇటువంటి పౌచ్ తోనే మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఎలాగనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సిన మెషినరీ వచ్చేసి పౌచ్ లో కూల్ డ్రింక్ ఫిల్ చేసేటటువంటి మెషిన్ అనేది కావాలి ఈ మెషిన్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ పౌచ్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మెషిన్ అన్నమాట ఇది కేవలం సింగిల్ నాజిల్ తో వస్తుందన్నమాట సో దీంట్లో టైమర్ అనేది ఉంటుంది ఈ టైమర్ ని మనం సెట్ చేస్తే ఆటోమేటిక్ గా కూల్ డ్రింక్ అనేది ఫిల్ అవడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ ఒక చిన్న బటన్ అనేది ఆప్షన్ ఇచ్చి ఉంటారు ఈ బటన్ మీద ప్రెస్ చేసి వదిలేస్తే ఇక్కడ కూల్ డ్రింక్ అనేది ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది అంటే మనం 100 ml ది తీసుకుంటే 140 సెకండ్స్ అనేది ఇక్కడ సెట్ చేయాలన్నమాట అలా సెట్ చేయడంతో మీకు ఇక్కడ కూల్ డ్రింక్ అనేది ఫిల్ అయిపోతుంది అలాగే ఈ మెషిన్ తో పాటు మీకు ప్రెసింగ్ బటన్ ది ఒకటి వస్తుందన్నమాట ఇది మాన్యువల్ అన్నమాట మనం మాన్యువల్ గా కూడా కూల్ డ్రింక్ ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఆటోమేటిక్ గా ఫిల్ అయ్యేటట్లుగా కూడా ఈ మెషిన్ అనేది యూస్ చేసుకోవచ్చు కంప్లీట్ గా నేను ఎట్లా ఫిల్ చేయాలనేది నేను డెమో అనేది ఇస్తాను సో మొట్టమొదటిగా దీనికి సంబంధించినటువంటి స్విచ్ ఏదైతే ఉందో అది ప్లగ్ పాయింట్ లో ఇన్సర్ట్ చేసినాలన్నమాట అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ అనేది వస్తుంది ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి మిషన్ అనేది ఇక్కడ సెకండ్స్ లో ఆన్ అవుతుంది అన్నమాట ఒకసారి గమనించండి సో ఫ్రెండ్స్ మొదటగా ఈ 100 ml పౌచ్ ని నేను తీసుకుంటున్నాను ఇలా తీసుకొని ఇక్కడ నాజిల్ దగ్గర నేను ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా మీకు 100 ml అనేది ఫిల్ అయిపోయి ఎగ్జాక్ట్ గా ఆగిపోతుంది అన్నమాట ఒకసారి గమనించండి సో ఎంత అట్రాక్షన్ గా ఉందో గమనించండి ఫ్రెండ్స్ ఇలాగా ఆటోమేటిక్ గా ఫిల్ అనేది అయిపోతుంది అన్నమాట ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ అన్నమాట సో ఈ మిషన్ లో మీరు 8 అవర్స్ వర్క్ చేస్తే మినిమం మీరు 3000 నుంచి 5000 పౌచెస్ అనేది ఎగ్జాక్ట్ గా ఫిల్ చేయొచ్చు అన్నమాట ఈ మిషన్ లో మీకు ఏంటంటే కూల్ డ్రింక్ అనేది వేస్ట్ అవడం అనేది జరగదు ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ ని మీరు సీలింగ్ మిషన్ లో సీల్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ అక్కడ ఫిల్ చేసినటువంటి పౌచ్ ఏదైతే ఉందో ఆ పౌచ్ ని జస్ట్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఆటోమేటిక్ గా సీల్ అనేది అయిపోతుంది ఒకసారి గమనించండి ఇది ఎలా సీల్ అయిపోయిందో సో ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒకసారి గమనించండి ఫ్రెండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది సో ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ సీల్ చేసినాను ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది ఒకసారి మీరు గమనించండి జస్ట్ నేను దీని మీద ఎక్కుతున్నా నా వెయిట్ మొత్తం కూడా వేసాను ఫ్రెండ్స్ ఒకసారి
గమనించండి మొత్తం కంప్లీట్ గా నా రెండు లెగ్స్ కూడా దీని మీద ఇన్సర్ట్ చేస్తున్నాను ఒక్కసారి మీరు గమనించండి ఎక్కడ సపోర్టింగ్ అనేది తీసుకోకుండా నేను సో ఫ్రెండ్స్ దీని మీద నేను స్టాండ్ అనేది కూడా అవుతున్నాను ఒక్కసారి గమనించండి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు దీన్ని పగలగొట్టాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ అనేది అవ్వదన్నమాట నేను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఒకసారి మీరు గమనించండి కంప్లీట్ గా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది సో ఈ పౌచ్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది గమనించండి చాలా మంది ఇవి డ్యామేజెస్ అవుతూ ఉంటాయి మనకి లాస్ వస్తుంది అనేది అనుకుంటారు కానీ ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒకసారి గమనించండి ఎక్కడే గాని డ్యామేజ్ అనేది జరగలేదు ఒక్క డ్రాప్ కూడా మీకు వేస్టేజ్ అనేది రాలేదు సో ఇటువంటి పౌచ్ లో కూల్ డ్రింక్ ని మీరు మీ లోకల్ మార్కెట్ లో సేల్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పౌచెస్ లో మీకు 50ml 100ml అలాగే 200ml 200ml విత్ క్యాప్ తో కూడా మీకు మోడల్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి సో ఇటువంటి పౌచెస్ లో మీరు కూల్ డ్రింక్ ని ఫిల్ చేసి మీ లోకల్ ఏరియాలో రిటైల్ షాప్స్ కి హోల్ సేల్ షాప్స్ కి అలాగే కూల్ డ్రింక్ షాప్స్ కి మీరు సేల్ చేస్తూ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి పూర్తి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోండి ఈ నాజిల్ అనేది సెపరేట్ గా వస్తుంది సో దీన్ని మీరు ఆటోమేటిక్ గా యూస్ చేయొచ్చు మాన్యువల్ గా కూడా యూస్ చేయొచ్చు ఒకసారి మీకు మాన్యువల్ గా కూడా ఎలా యూస్ చేయాలనేది నేను చెప్తాను దీంట్లో బటన్ అనేది ఉంటుందన్నమాట ఈ బటన్ వచ్చేసి మీకు మాన్యువల్ గా యూస్ చేయడానికి యూస్ అవుతుందన్నమాట ఇక్కడ జీరో లో పెడితే ఇది బటన్ అనేది వర్క్ అవ్వదు సో అలాగే ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మీకు మాన్యువల్ గా కూడా వర్క్ అవుతుంది ఒకసారి నేను మీకు డెమో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి గమనించండి సో ఫ్రెండ్స్ మొట్టమొదటగా మనం పౌచ్ ని నాజిల్ కి ఇన్సర్ట్ చేయాలి ఇది వరకు నేను చూపించింది ఆటోమేటిక్ అన్నమాట ఇప్పుడు ఏంటంటే మాన్యువల్ గా ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు ఒకసారి డెమో చూపిస్తున్నాను ఇక్కడ జీరో లో ఉన్నటువంటి బటన్ ని 1 దగ్గరికి తీసుకురావాలన్నమాట అలా తీసుకొని వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ గమనించండి నేను ఈ బటన్ ని ప్రెస్ చేస్తున్నాను కూల్ డ్రింక్ అనేది ఎలా ఫిల్ అవుతుంది గమనించండి ఇలాగా మీకు కావాల్సినంత వరకు మాత్రమే మీరు ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి మాన్యువల్ గా ఫిల్ చేసుకోవడం సో ఈ విధంగా మీరు ఈ బటన్ ని యూస్ చేసుకొని కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేయవచ్చు ఇదివరకు మీకు మాన్యువల్ గా చూపించాను ఇప్పుడు వచ్చేసి ఆటోమేటిక్ గా ఎట్లా ఫిల్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొట్టమొదటగా పౌచ్ ని ఈ నాజిల్ కి ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ఉన్నటువంటి బటన్ ని ప్రెస్ చేసి ఉంచితే చాలన్నమాట పౌచ్ ని కూడా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇలాగా ఆటోమేటిక్ గా మీకు కూల్ డ్రింక్ అనేది ఫిల్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా మీరు ఈ మిషన్ లో పర్ డే అంటే 8 అవర్స్ వర్క్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీకు 3000 నుంచి 5000 పౌచెస్ వరకు ఫిల్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ తో పాటు మీకు 20 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఫైబర్ ట్యాంక్ వస్తుంది ఇలాంటి ఒక ఎక్సలరేటర్ ఉన్నటువంటి ఒక బటన్ సిస్టమ్ తో ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది వస్తుంది అలాగే మీకు ఈ మిషన్ తో పాటు ఒక స్టాండ్ అనేది కూడా వస్తుంది అన్నమాట సో కంప్లీట్ గా మీకు ఒక సెట్ తో ఈ మిషన్ ని డెలివరీ చేస్తాము అలాగే ఈ మిషన్ తో పాటు మీకు 1100ml పౌచెస్ వస్తాయి అలాగే ఒక ఫ్లేవర్ అంటే 500ml ఉన్నటువంటి ఒక ప్యాకెట్ అలాగే 50g ఉన్నటువంటి ఒక ప్యాకెట్ అనేది మీకు వస్తుంది ఇవన్నీ కూడా కలిపి మీకు ఈ మిషన్ తో పాటు ప్రొవైడ్ చేస్తామన్నమాట అలాగే సీలింగ్ మిషన్ ఒకటి వస్తుంది అడాప్టర్ దీంట్లో బిల్ట్ ఇన్ అయి ఉంటుంది అన్నమాట ఇది వరకు మనం మాన్యువల్ గా ఇచ్చేటటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సపరేట్ గా అడాప్టర్ అనేది యూస్ చేసుకోవాలి కానీ ఇటువంటి సెమీ ఆటోమేటిక్ సింగిల్ నాజిల్ మిషన్ లో మీకు బిల్ట్ ఇన్ గా అడాప్టర్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఈ విధంగా మీరు కేవలం 120 pies తో ఈ పౌచ్ అనేది పర్చేజ్ చేసుకుని దీంట్లో కూల్ డ్రింక్ ఫిల్ చేస్తే 2 rupees కి రెడీ అయిపోతుంది దీన్ని మీ లోకల్ మార్కెట్ లో సేల్ చేస్తూ మంత్లీ మీరు మినిమం 1,20,000 rupees అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు అది కూడా కేవలం పర్ డే 1 hour అనేది మీరు వర్క్ చేస్తూ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి ఎలాగా మీరు చేయాలి అనే ఎంక్వైరీస్ కోసం కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు బిజినెస్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ సార్ మిషన్ కాస్ట్ మొదటగా మనకి ఎంత వస్తుంది మిషన్ కాస్ట్ వచ్చేసి ఇవి 2 models ఉంటాయండి సింగిల్ నాజిల్ అయితే మీకు 30,000 rupees వరకు మీకు పడుతుంది అనమాట దీంట్లో డబుల్ నాజిల్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇది సింగిల్ నాజిల్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ గా 30,000 rupees వరకు అవుతుందండి అవునండి ఓకే ఈ 30,000 తో ఓన్లీ మిషన్ ఒకటే వస్తుందా సార్ కాదండి మీకు ఈ మిషన్ తో పాటు మీకు 20 liters కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఫైబర్ ట్యాంక్ అనేది వస్తుంది అలాగే మీకు ఈ 100ml పౌచెస్ వచ్చేసి 1000 వరకు వస్తాయండి అలాగే మీకు ఇలాంటి ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది దీంట్లో 500ml లిక్విడ్ ఉంటుంది 50g పౌడర్ ఉంటుందన్నమాట ఇది కేసర్ కంపెనీది అలాగే మీకు
ఒక్కొక్కసారి అవైలబిలిటీ లో ఉన్నప్పుడు అపోలోకి సంబంధించినటువంటి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఫ్లేవర్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో అలాగే ఇది వరకు మీకు మాన్యువల్ మిషన్ లో అడాప్టర్ అనేది వచ్చేది, కానీ ఈ మిషన్ కి బిల్ట్ ఇన్ గా అడాప్టర్ అనేది ఉంటుంది కాబట్టి అడాప్టర్ అవసరం లేదు. అలాగే మీకు అడిషనల్ గా ఈ మిషన్ తో పాటు మీకు ఒక సీలింగ్ మిషన్ కూడా వస్తుంది అన్నమాట. టోటల్ గా ఇది ఒక ప్యాకేజ్ లాగా మీకు ఇస్తున్నాము. ఇది మొత్తం కలిపి మీకు 30,000 రూపాయస్ అనేది పడుతుంది. అంటే ఒక సెమీ ఆటోమేటిక్ పౌచ్ కూల్ డ్రింక్ మిషన్, అలాగే 20 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఫైబర్ ట్యాంక్, సీలింగ్ మిషన్, ఇటువంటివి అంటే 100 ml పౌచెస్ వచ్చేసి 1000 వస్తాయి. అలాగే ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో మీకు కేసర్ కి సంబంధించినటువంటి ఫ్లేవర్, అలాగే అపోలో కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్. ఇదే బాక్స్ లో మీకు 500 ml లిక్విడ్ ఉంటుంది, ఇలాంటి పౌడర్ ఒకటి వస్తుంది అన్నమాట. ఇవి కేసర్, అపోలో అలాగే ఫ్లేవర్ ఎప్పుడు ఏవి అవైలబిలిటీ లో ఉంటే అటువంటి ఫ్లేవర్స్ అనేది ఈ మిషన్ తో పాటు ప్రొవైడ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఆర్డర్ మీకు ఏదైనా కావాలన్నా 50 ml, 100 ml, అలాగే 200 ml, 200 ml విత్ క్యాప్ తో ఉన్నటువంటి ఏవి కావాలన్నా కూడా మీకు మేము సర్టెన్ టైం లో మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు అడిషనల్, సో అవి మినిమం ఆర్డర్ ఎంత పెట్టాలి సార్? 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, 200 ml లో వితౌట్ క్యాప్, విత్ క్యాప్ అంటే స్పౌట్ పౌచ్ అంటారు, ఇటువంటివి ఏదైనా కానీ మీకు కంప్లీట్ గా 1000 అనేది ఆర్డర్ ఇవ్వాలి. సో ఈ ఫ్లేవర్స్ ఎన్ని టైప్స్ ఫ్లేవర్స్ ఉంటాయి మనకి? సో ఈ ఫ్లేవర్స్ లో మనకి చాలా ఉన్నాయండి, అప్రాక్సిమేట్లీ ఒక 30 దాకా ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. కానీ మనకి రెగ్యులర్ గా యూజ్ అయ్యేటటువంటి ఫ్లేవర్స్ వచ్చేసి మ్యాంగో, ఆరెంజ్, గోవా, లిచి, పైనాపిల్, అలాగే జీరా మసాలా అనమాట. ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా సేల్ అయ్యేటటువంటి ఫ్లేవర్స్ అనమాట. మీకు ఏ ఫ్లేవర్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. సార్ ఈ బిజినెస్ మనం చేయాలంటే మనకి ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ యూజ్ అవుతుంది? సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కి మీకు లైసెన్స్ అనేది కావాలి. ఆ లైసెన్స్ ఏంటంటే ఫుడ్ లైసెన్స్ అనమాట. దీనిలో FSSAI లైసెన్స్ అని అంటారు, దీన్ని FOS CYS లైసెన్స్ అని అంటారు. ఖచ్చితంగా లైసెన్స్ మీరు అప్లై చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఇది అప్లై చేసుకోవడం అనేది చాలా వరకు తెలియదు అనమాట, అందుకని మేము కంపెనీ తరఫు నుంచి హెల్ప్ అనేది చేస్తాము. ఒక ఏజెంట్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము, ఆ ఏజెంట్ ద్వారా మీరు డైరెక్ట్ గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజెంట్ మీకు సర్టెన్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చెప్తారు, ఆ డాక్యుమెంట్స్ ని మీరు వాట్సాప్ లో పంపిస్తే ఆ ఏజెంట్స్ మీకు అప్లై అనేది చేస్తారనమాట. ఈ లైసెన్సెస్ లో మీకు లోకల్లో చేసుకోవడానికి ఒక లైసెన్స్ అనేది ఉంటుంది, అలాగే స్టేట్ వైడ్ చేసుకోవడానికి లైసెన్స్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏజెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఏజెంట్ ద్వారా లైసెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ లైసెన్స్ కి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిఫికేషన్స్ ఉన్నా గానీ మీ లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ ని ఒకసారి సంప్రదిస్తే వాళ్ళు మీకు గైడెన్స్ అనేది ఇస్తారనమాట. మేము లైసెన్స్ రావడానికి పూర్తిగా హెల్ప్ అనేది చేస్తాము. సార్ పర్ డే మనం 50 ml ఎన్ని పౌచెస్ ఫిల్ చేయవచ్చు, 100 ml ఎన్ని ఫిల్ చేయవచ్చు, విత్ క్యాప్ వితౌట్ క్యాప్ పర్ డే మనం ఎన్ని ఫిల్ చేయవచ్చు? సో ఉష్ణా గారు ఇది ఏంటంటే మనం మిషనరీని ఆపరేట్ చేసే టైమింగ్ ని బట్టి ఉంటుంది అనమాట. మనం పర్ డే 8 hours వర్క్ చేస్తే సింగిల్ నాజిల్ కాబట్టి మీరు 2000 నుంచి 5000 మధ్యలో అంటే 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, 200 ml కావచ్చు, క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ టైమింగ్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం సెట్ చేస్తాం కాబట్టి అదే టైమింగ్ లో మీకు ఆటోమేటిక్ గా ఫిల్ అనేది అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ గా 2000 నుంచి 5000 మధ్యలో మీరు పర్చేస్ ఏదైనా గానీ ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఓకే సార్, అట్లాగే ఈ మిషన్ కి మీరు వారంటీ గానీ గ్యారంటీ గానీ ప్రొవైడ్ చేస్తారా? సో మిషన్ కి మీకు 6 months వరకు వారంటీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ తరఫు నుంచే మీకు రెక్టిఫై చేయించడం అనేది జరుగుతుంది తప్పకుండా. ఓకే సార్, ఇది ఒక మిషన్ తీసుకోవాలా లేదా వాళ్ళ లోకల్ లో మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకుంటామన్నా మీరు ప్రొవైడ్ చేస్తారా? ప్రొవైడ్ చేస్తామండి. ఆల్రెడీ మనము మాన్యువల్ మిషన్స్ అనేది సేల్ అనేది చేసినాము. ఆల్మోస్ట్ ఆల్ 50-100 మిషన్స్ అనేది ఏపీ మరియు తెలంగాణలో మనం ఆల్రెడీ మిషన్స్ ని సేల్ చేసినామండి. మనకు సంబంధించిన కస్టమర్స్ ఎవరైనా కానీ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే మినిమం 10 మిషన్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ వైడ్ గా మీకు ఫ్రాంచైజీ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచే మీరు మిషన్స్ మీరు సేల్ చేయాల్సి వస్తుంది, అలాగే రా మెటీరియల్ కూడా మీకు సప్లై చేస్తాము. మీ లోకల్లో ఉన్నటువంటి టోటల్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మీరే మేనేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి పౌచెస్ ప్రైసెస్ చెప్పారు, మరి ఫ్లేవర్స్ ప్రైసెస్ ఏ విధంగా ఉండొచ్చు సార్? ఫ్లేవర్స్ ప్రైసెస్ వచ్చేసి మనకి 3 types ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. అదొకటి వచ్చేసి కేసర్, అలాగే అపోలో ఫ్లేవర్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లేవర్స్ వచ్చేసి మీకు 170 rupees నుంచి 300 rupees లోపల మీకు ప్రైజెస్ అనేది ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్ మీకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మ్యాంగో ఒక ప్రైజ్ ఉంటుంది, లిచ్చి ఒక ప్రైజ్, గోవా ఒక ప్రైజ్, అలాగే ఫ్లేవర్ ని బట్టి ప్రైజెస్ అన్ని డిసైడ్ అవుతాయి అన్నమాట.
ఓకే సార్ మరి ఈ మెషిన్ కి పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఏసి టు డిసి అంటే డిసి తో రన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ కరెంట్ తో మీకు చాలా తక్కువ పవర్ అనేది కావాల్సిందన్నమాట 8 అవర్స్ రన్ చేసినా గానీ మీకు 1 యూనిట్ ఆర్ 2 యూనిట్స్ మధ్యలో మాత్రమే పవర్ అనేది కన్సంప్షన్ అవుతుంది సో అందరికి మెయిన్ ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ లో మనకి ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది ఇది చాలా మందికి ఎక్కువ డౌట్స్ ఉన్న క్వశ్చన్ ఇది సార్ सो तप्पकुंडा बिजनेस स्टार्ट चेयालंटे प्रॉफिट मुख्यंगा अंदर आलोचिस्तारु सो ई बिजनेस नि अंदरोनु स्टूडेंट्स कावच्चु हाउस वाइफ्स कावच्चु अलागे रिटैर्ड अयिनटुवंटि वाळ्ळु कूडा इंटि दग्गर नुंचि बिजनेस नि स्टार्ट चेयोच्चु सो दींट्लो मीरु इन्वेस्ट्मेंट पेट्टे दानि बट्टि मीकु प्रॉफिट्स अनेदि उंटायि मीरु 1000 रूपीस कि संबंधिंचि फ्लेवर नि तयारु चेस्ते मीरु 1200 रूपीस वरकु सेल अनेदि चेसुकोवच्चु अंटे मीकु अप्रोक्सिमेट्ली गा 60% वरकु मीकु प्रॉफिट उंटुंदि अलागे मीकु चेप्पिनटुवंटि 100 ml 50 ml 200 ml लो पौच उन्नटुवंटि अंटे स्पॉट पौचेस नि लोकल्लो सेल बटी प्राफिट उठा मंथली अप्रॉक्सिमेटली 1,20,000 रूपीस अनेर्निंग से होलसेलर्स की रीटेलर्स की मार्केटिंग डिस्ट्रिक्ट वाइड रेगुलर प्रोडक्ट सप्लाई चाला चाला डिमांड ऑलरेडी वाल की प्रोडक्ट्स सेल आ डिमांड सो इलाग 60% वरकु मीकु प्रॉफिट अनेदि उंटुंदि सो चाला मंदिकि इंको क्वेश्चन कूडा उंदि सर इट्ला वाळ्ळ पौचेस मीद मा ओन ब्रांड वेसुकोवालंटे दानिकि प्रोसेस एंटि मनि अडुगुतुन्नारु दानिकि मीरु एं चेप्तारु सर सो मंचि क्वेश्चन अडिगारु कृष्ण गारु दींट्लो एंटंटे पौचेस मीद मीकु संबंधिंचिन ओन ब्रांड वेसुकोवालंटे मीरु प्रति पौच कूडा अंटे 50 ml अयिते 50 ml सपोज ई 100 ml कि संबंधिंचिन पौचेस मीरु 1 lakh pouches అనేది ప్రింట్ కి వేయించుకుంటే మీ ఓన్ బ్రాండ్ వస్తుంది కానీ ఇది మనం చేసేది రీప్యాకింగ్ బిజినెస్ అన్నమాట పౌచ్ వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అలాగే ఫ్లేవర్ కూడా వచ్చేసి వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు పౌచెస్ గాని ఫ్లేవర్స్ గాని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు అదర్ కేవలం మనము వీటిని పర్చేస్ చేసుకొని రీప్యాకింగ్ అనేది చేస్తాం सो इला मन रीपैकिंग से अंत मन वेरे वाल ब्रांड अने यूज सो दी अलग मन ओन ब्रांड कावाले मन टर्न ओवर वे 12 lakhs नीचे 20 crores मध्य मन ओन ब्रांड अने वेवाली सर मैं पौचेस मेन प्रॉब्लम मंच क्वेश्चन अड़गर దీని మీద మేము వైట్ కలర్ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రతి పౌచ్ కూడా దీంట్లో మీరు 5 రూపాయస్ 10 రూపాయస్ 15 రూపాయస్ అనేది MRP మెన్షన్ చేసుకోవాలి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్‌పైరీ డేట్ అనేది కూడా మెన్షన్ చేసుకోవాలి అది కావాలి అంటే మీకు ఆన్లైన్ లో Amazon లో 2800 కి దొరుకుతుంది అదే మా దగ్గర వచ్చేసి స్టీల్ తో తయారైనటువంటి MRP ప్రింటింగ్ ది మెషిన్ అనేది వస్తుంది అది 4000 రూపాయస్ అనేది పడుతుందండి సో ఖచ్చితంగా పౌచెస్ మీద మనం MRP అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలండి అది ఎలాగనేది మేము ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తాం సో ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరు ట్రైనింగ్ గాని డెమో గాని ప్రొవైడ్ చేయగలరా సార్ సో ఖచ్చితంగానండి మీరు ఎంత లాంగ్ లో ఉన్నా గాని ఒకవేళ రాలేమో అని అనుకుంటే వీడియో కాల్ చేస్తే మీకు టోటల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అలాగే మా ఆఫీస్ కి మీరు డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఫ్లేవర్ ని ఎలా మిక్స్ చేయాలి పౌచెస్ కి ఎలా మనము MRP మెన్షన్ చేసుకోవాలి అలాగే మిషన్ ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి టోటల్ ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ ఎలా చేయాలనేది మీరు సపోర్టింగ్ ఏమన్నా ఇవ్వగలరా సార్ సో ఖచ్చితంగానండి మేము ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అలాగే ఈ పౌచ్ కూల్ డ్రింక్ ని మీరు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనేది కూడా మేము టోటల్ గా ఎక్స్‌ప్లెయిన్ అనేది ఖచ్చితంగా చేస్తాము ఓకే సార్ ఈ ఫ్లేవర్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది సో మనము ఫ్లేవర్ ని మిక్స్ చేసిన తర్వాత అంటే నేను చెప్పినటువంటి ఫార్ములాని ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా మినరల్ వాటర్ నే వాడాలి అలాగే ఈ ఫ్లేవర్ ని వాడాలి అలాగే ఇంకో విషయం ఏందంటే షుగర్ కూడా మంచి క్వాలిటీది యూస్ చేసుకోవాలి అలాగే నీట్నెస్ అనేది మెయింటైనింగ్ చేయాలి ఇలా తయారు చేసినటువంటి కూల్ డ్రింక్ ని మీరు ఫ్రిజ్ లో ఉంచి గనక పెడితే అప్రాక్సిమేట్లీ గా 3 మంత్స్ వరకు పాడవడం అనేది జరగదు ఇది కంపెనీ వాళ్ళే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఈ ఫ్లేవర్ ని యూస్ చేయించా లేదా అనే దానికి కంప్లీట్ గా ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా మా దగ్గర పర్చేస్ చేసినటువంటి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి సో అంటే దీంట్లో ఏమేం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినారు ఎలా యూస్ చేయాలి ఇది హార్మ్ఫుల్ ఆ లేకపోతే ఎవరైనా యూస్ చేయించా పిల్లలు తాగవచ్చా అనేది కంప్లీట్ గా ఆ ల్యాబ్ రిపోర్ట్ లో సైడ్ ఎఫెక్ట్స్ గాని ఎటువంటివి ఉండవన్నమాట ల్యాబ్ రిపోర్ట్ లో కంప్లీట్ గా మీకు మెన్షన్ చేసి ఉంటారు అది పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మేము ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇస్తామండి
మరి మెషిన్ కి మనం హౌస్ లో అన్న చేయొచ్చా లేదా సెపరేట్ ఏమన్నా ప్లేస్ పెట్టుకొని రెంట్ కి తీసుకోనలా చేయొచ్చా సో ఈ మెషిన్ ని మీరు ఆల్్రెడీ ఏదైనా బిజినెస్ రన్ చేస్తూ ఉంటే అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్లోనే జస్ట్ ఒక చిన్న ప్లేస్ ఉంటే టేబుల్ సరిపోయేటటువంటి ప్లేస్ ఉన్నా గానీ మీరు ఆ ప్లేస్ లో నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కువ స్పేస్ అనేది అవసరం లేదు ఓకే సర్ మరి పౌచెస్ లో జ్యూస్ ఫిల్ అయిన తర్వాత వాటిని మార్కెట్ లోకి ఎలా సప్లై చేయొచ్చు ఓకే నండి ఇవి మీకు 100 ml ప్యాకెట్స్ గాని 200 ప్యాకెట్స్ గాని ఉంటాయి కదా వీటిలో ఏందంటే మా దగ్గర ఒక సిస్టమాటిక్ కవర్స్ అనేటి ఉన్నాయండి ఆ కవర్స్ మీద గోవా మ్యాంగో లిచ్చి అని ఉంటాయి అన్నమాట దాంట్లో టిక్స్ కూడా ఉంటాయి MRP ప్రైస్ ఎంత అని దాంట్లో మీరు 20 అలాగే 30 50 అనేది ఇన్సర్ట్ చేసుకొని ఆ కవర్ ని మీరు డైరెక్ట్ గా కస్టమర్ కి సప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట అలాగే డిస్‌ప్లే అనేది ఉంటాయండి మా దగ్గర ఆ డిస్‌ప్లే ఏంటంటే ఇవి అట్రాక్షన్ గా షాప్ లో పెట్టడానికి ఒక 4 ఇలా ఇన్సర్ట్ చేసి పెడితే షాప్ ముందర అట్రాక్షన్ గా ఉంటాయి అన్నమాట వాటిని డిస్‌ప్లే అంటారు అవి కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ప్యాకింగ్ కి మీ ఓన్ గా కూడా ఏదైనా కార్టూన్ బాక్స్ లో కూడా తీసుకొని పోయి మీరు డైరెక్ట్ గా సప్లై అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి కవర్స్ గాని డిస్‌ప్లేస్ గాని అంతా మా దగ్గరే దొరుకుతాయండి అది కేజీ లెక్కన ఉంటాయండి కేజీ వచ్చేసి మీకు 100 రూపాయస్ 200 రూపాయస్ 300 రూపాయస్ లెక్కన అలా దొరుకుతాయి డిస్‌ప్లే వచ్చేసి మీకు 20 రూపాయస్ నుంచి 30 రూపాయస్ మధ్యలో పడుతదండి ఓకే సర్ మరి ఈ మెషిన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్పగలరా మెషిన్ ని మీకు సప్లై చేయాలంటే ప్యాకింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మెటీరియల్ అనేది ప్యాకింగ్ ఉంటుందండి సో ఈ ప్యాకింగ్ లో మీకు ట్రాన్స్పోర్టేషన్ లో సప్లై అనేది చేస్తాము అలాగే మీరు డైరెక్ట్ గా క్యాష్ అండ్ క్యారీ అంటే కూడా మేము మా ఆఫీస్ కి విజిట్ చేసి మీరు అమౌంట్ ని పే చేస్తే డైరెక్ట్ గా క్యాష్ అండ్ క్యారీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట అలాగే మీరు మీ లోకల్ కి ఈ మెషిన్ ని మేము సప్లై చేస్తే దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి మెషిన్ అనేది వస్తుంది అక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్లాల్సి వస్తుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ కూడా మీరు అక్కడ పే చేసి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది ఓకే సర్ మరి ఇది బ్యారేజెస్ కి సంబంధించింది కదా లైసెన్స్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా లేదా లైసెన్స్ కి అప్లై చేసి కూడా బిజినెస్ మనం చేసుకోవచ్చా లేదండి ఖచ్చితంగా లైసెన్స్ ని అప్లై చేసిన తర్వాత లైసెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఫుడ్ కి సంబంధించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ అనేది అప్రూవల్ రావాలి అలా లైసెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలండి ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ ఆఫీసర్స్ మనకి విజిట్ చేసినప్పుడు మన క్వాలిటీ గానీ అన్ని నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే లెటర్స్ గానీ అన్ని మన దగ్గర పెట్టుకొని ఆ లెటర్ వచ్చిన తర్వాత అంటే పర్మిషన్ అనేది వచ్చిన తర్వాత బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచిదండి ఓకే మరి లైసెన్స్ వచ్చిన తర్వాత బిజినెస్ చేయాలి అంటున్నారు లైసెన్స్ రావడానికి మాక్సిమం ఎన్ని డేస్ పట్టొచ్చు సార్ సో ఈ లైసెన్స్ రావడానికి టైమింగ్ వచ్చేసి 15 డేస్ టు 30 డేస్ ఖచ్చితంగా పడుతుందండి ఇలా 15 టు 30 డేస్ లోపల మీ మెయిల్ ఐడికి లైసెన్స్ గన రాకపోతే మీ లోకల్ లో ఉన్నటువంటి ఫుడ్ ఆఫీసర్ ని కన్సల్ట్ అయ్యి లైసెన్స్ ని ప్రాసెస్ అనేది చేయించుకోవాలండి మేము ఏంటంటే చాలా మందికి కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు అటువంటి వాళ్ళు లైసెన్స్ అప్లై చేసుకోలేరు కాబట్టి ఏంటంటే మేము ఒక ఏజెంట్ ద్వారా కాంటాక్ట్ నెంబర్ ని ప్రొవైడ్ చేసి అప్లై చేయిస్తామండి అంతవరకే మా బాధ్యత ప్రాసెసింగ్ అనేది మేము లోకల్ లో మీరు చూసుకోవాలి ఎందుకంటే ఫుడ్ లైసెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అది మొత్తం కూడా కస్టమర్ హెల్ప్ చేయగలరు మేము హెల్ప్ వర్క్ చేస్తాం ప్రాసెస్ అంతా కస్టమర్స్ చూసుకోవాల్సి ఉంటుంది అవునండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మేము సపోర్టింగ్ ఇచ్చి ఏజెంట్ ద్వారా అప్లై చేపిస్తాం అంటే ఏ లైసెన్స్ తీసుకోవాలి ఏంటనే తెలియదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి బిజినెస్ కి ఏమి డౌట్స్ ఉన్నాయి వాటికి క్లారిటీ ఏమొచ్చింది మీరు తెలుసుకున్నారు కదా మీకు ఇంకా అడిషనల్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్